ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారపు ఆరాధనలో భాగముగా కొన్ని నిమిషాలు దేవుడు మన కొరకు వ్రాయించిన ఈ వేద గ్రంథంలోనికి వెళ్ళి ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యముగా ఆదివారానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దేవుడు కోరుకున్న ఆరాధన, దేవుడు మెచ్చే ఆ సహవాసము, సహవాసముతో పాటు చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుల బోధ, వీటిలో ఏది ముఖ్యము అని ప్రశ్నించినప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి వీలు లేదు, కానీ ఇవన్నీ ఖచ్చితముగా ఉండవలసినవి, ఇవన్నీ ఖచ్చితముగా పాటించవలసినవని చెప్పాలి. అపోస్తలుల బోధలో, ఈ అపోస్తలుల బోధలో అపోస్తలుల్లో ఒకరైన పేతురు గారు సంఘ ప్రారంభికుడుగా మనకు కనబడితే, ఆయన వ్రాసినటువంటి రెండు పత్రికలలో మొదటి పత్రికలో 2:21 యేసుక్రీస్తుల వారిని గుర్చి ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ, పేతురుగా రాసిన మొదటి పత్రిక 2:21 పేతురుగా రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, పేతురుగా రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. చూడండి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నమాట. యేసుక్రీస్తుల వారు ఆయన మనకు ఒక మాదిరి, ఆయన మన ముందు ఒక మాదిరిని ఉంచిపోయాడు. మనమందరము కూడా క్రీస్తు శిష్యులముగా, క్రైస్తవులముగా మనమంతా నడుచుకునవలసింది, అనుసరించవలసింది ఆయనను, ఆయన మార్గాన్ని. అయితే ఆయన మన ముందు పెట్టిన మాదిరి, ఆ మాదిరి ఒక విషయాన్ని మాత్రమే ఇక్కడ పేతురుగారు జ్ఞాపకం చేస్తున్నారు. కృత నిబంధన అంతటిలో యేసుక్రీస్తుల వారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అనేక విషయాలలో ఆయన మనకు, ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా మనకు కనబడినప్పటికీ, ఇక్కడ మాత్రం ప్రత్యేకించి పేతురుగారు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, ఇలా మీరు ఎందుకు ఉండాలి అంటే ఆయన ఉన్నాడు గనుక, ఇలా మీరు ఎందుకు చేయాలి అని అంటే ఆయన చేశాడు గనుక, ఇలా మీరు ఎందుకు బ్రతకాలి అంటే ఆయన బ్రతికాడు గనుక, ఆయన బ్రతికి, ఆయన చేసి, ఆయన ఉండి మనలందరినీ కూడా అలా ఉండమన్నాడు. ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు అని చెబుతున్నాడు. ఇంతకీ ఏంటి అది తర్వాత మాటల్లో మనం చదువుకుంటాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. మన ముందు మాదిరి ఉంచిపోయెను ఏమిటి అంటే చెబుతున్నాడు, ఆయన పాపము చేయలేదు అన్నాడు. అనగా పాపము చేయకుండగా ఉండే విషయంలో ఆయన మనకొక మాదిరి ఉంచిపోయాడు. ప్రియులారా, క్రైస్తవ్యం అంటేనే పరిశుద్ధత, క్రైస్తవ్యం అంటేనే పవిత్రత అన్న విషయాలు ఎన్నో మార్లు మీరు విన్నవి, మీరు చదువుకున్నవన్న సంగతి నేను మరలా మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు మనం వెలుగులోనికి వచ్చాం. చీకటిలో ఉన్నప్పుడు చేసినటువంటి క్రియలు, చేసిన కార్యాలే వెలుగులో ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు, ఇక వెలుగు చీకటికి ఎక్కడ తేడా, ఎక్కడ వ్యత్యాసం మనం చూపించిన వాళ్ళమవుతాం. చీకటి
ఆ చీకటి సంబంధమైన జీవితం, ఆ చీకటి బ్రతుకు, అదే పాపపు బ్రతుకు అన్నాం. ఇప్పుడు మనం వచ్చింది వెలుగులోనికి అయినప్పుడు, వెలుగు సంబంధులుగా ఉండవలసినటువంటి మనలో మరల ఆ చీకటి కార్యక్రమాలకు, ఆ పాప సంబంధమైనటువంటి ఆ ఆలోచనలకు, ఆ క్రియలకు తావుండకూడదు అన్నది ఇక్కడ పేతురుగారి యొక్క ఆంతర్యంగా కనబడుతుంది. ఏమంటే ఇది సాధ్యమా అంటే, యేసు మన ముందు కనబడుతున్నాడు, యేసును మన ముందు పెట్టాడు ఇక్కడ పేతురుగారు. ఆయన కూడా అన్ని విషయములలో మన వంటి వాడు కావలసి వచ్చాను అన్న మాట మనకు తెలుసు. ఆయన కూడా అబ్రహాము సంతాన స్వభావములోనే ఆయన కూడా వచ్చాడు అన్న విషయాన్ని మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. అటువంటిప్పుడు రక్తమాంసములో ఆయన రక్తమాంసాలు కలిగిన వాడుగానే ఉన్నప్పుడు, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకొని ఉన్నప్పుడు, ఆయన పాపము చేయలేదు అన్న విషయాన్ని మనకు ఎందుకు చెబుతున్నాడు అని అంటే, ఆయనను ధరించుకున్నాము, ఆయనను ఎరిగిన వారము, ఆయనను అనుసరించే వారము గనుక ఈ విషయములో ఆయన మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు అని. ఆయన ఈ పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక మాదిరి. నిజంగా యేసుక్రీస్తుల వారిని ఈరోజు ప్రపంచం తల ఎత్తి చూసే అంత ఉన్నతమైనటువంటి ఎత్తులో ఆయన ఉండటానికి ప్రధానమైన కారణం అందులో ఇది. అనగా ఆయన చూపించినటువంటి ఓర్పు, ఆయన చూపించినటువంటి సహనం, ఆయన కనపరిచినటువంటి క్షమాగుణం, ఇది యేసుక్రీస్తుల వారిని ఆకాశం అంత ఎత్తులో నిలవబెట్టిందని చెప్పటంలో ఏ విధమైన సందేహము లేదు. మరి మనకెందుకు చెప్తున్నాడు, మనకెందుకు చెబుతున్నాడు, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురుగారు అన్నప్పుడు, అదే మనం చదువుకున్న 21 వచనంలో మాట, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అన్నాడు. అనగా యేసుక్రీస్తు ఆయన ఎలా జీవించాడో, ఎలా బ్రతికాడో, ఆయన ఎలా ఓర్చుకున్నాడో, ఎలా సహించాడో, ఎలా ఆయన కపటము లేనివాడుగా బ్రతికాడో, పాపము లేనివాడుగా ఉన్నాడో, దూషించబడినా బదులు దూషించక, శ్రమ పెట్టిన వారిని మరలా శ్రమ పెట్టక, బెదిరించిన వారిని మళ్ళా తిరిగి బెదిరించక, అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతాడు అని తన్ను తాను దేవునికి అప్పగించుకున్నవాడు యేసుక్రీస్తుల వారు. ఈ విషయాన్ని పేతురుగారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ సమయంలో మనం అందరము జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితంలో పాటించవలసిన, ఆచరించవలసినటువంటి విషయముగా నేను మీ ముందు పెడుతున్నాను. కారణం మీలో చాలామంది శ్రమపడుతూ ఉండవచ్చు, అది సహోదరుల వలన కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. సమాజంలో మీకు వచ్చే శ్రమలైనా, కుటుంబాన్ని బట్టి వచ్చే శ్రమలైనా, లేదా ఒక వ్యక్తిని బట్టి మీకు వచ్చే శ్రమలైనా, అవును మీరు శ్రమ పెట్టబడుతున్నారు అని అంటే, శ్రమ పెట్టబడి ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన దూషించబడ్డాడు, అవును మనము కూడా ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో అనేక విధాలుగా అనేక మంది చేత మనము కూడా దూషింపబడుతుంటాం. అవును సమాజంలో అనేక మంది క్రీస్తుని గూర్చి, లేదా క్రైస్తవ్యాన్ని గూర్చి, లేదా వ్యక్తిగతంగా నిన్ను లేదా మనందరినీ కూడా దూషించిన సందర్భాలు, ఆ సందర్భాలలో మనం ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే, దేవుడు ఉన్నాడు, నా ముందు యేసుక్రీస్తుల వారు ఉన్నారు, ఆయనకి ఈ విధమైన శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనను కూడా దూషించారు కదా, దూషించినప్పుడు ఏమన్నాడు, తిరిగి ఆయన ఎక్కడా ఎవరిని దూషించిన సందర్భాలు మనకు కనబడవు, తిండిపోతూ అన్నారు మీకు తెలియదు కాదు, త్రాగుపోతూ అన్నారు, దయ్యం పట్టింది అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు, చివరికి పిచ్చి పట్టింది అని కూడా మాట్లాడారు. ఎన్నన్నా తిరిగి ఎవరిని ఆయన ఒక మాట అన్నట్లుగా, తిరిగి దూషించిన వారిని మళ్ళీ తిరిగి దూషించినట్లుగా ఎక్కడా మనం చదువుకోం. ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరి, యేసుక్రీస్తు మనకు మాదిరి అయినప్పుడు చివరగా యేసును ధరించుకున్న నువ్వు నేను మనం ఎవరికి మాదిరిగా ఉన్నాము అన్నది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మనం ఏ విషయంలో మాదిరి, ఎందుకు మనల్ని మాదిరిగా పెట్టుకోవాలి, ఏమంటే ఇతన్ని చూసండి, నిజంగా అతనికి ఓర్పు ఎక్కువండి, సహనం ఎక్కువండి, ఎన్నన్నా పట్టించుకోడండి, ఏమన్నా తలదించుకొని వెళ్ళిపోతాడండి, నిజంగా ఉంటే అతనిలా ఉండాలండి, అతనిలో నాకు ఆ గుణం నాకు బాగా నచ్చిందండి,
అని నిన్ను నన్ను చూసి ఏ విషయంలో మాదిరి పెట్టుకోవాలి? ఎందులో కనబడం మనం? ఎందులో కనిపించినప్పుడు నువ్వు మాదిరిగా పెట్టుకుంది, నువ్వు నడిచేది, నువ్వు అడుగులు వేసేది ఆయన అడుగు జాడల్లో కాదు అని మాత్రం గుర్తు చేసుకో. ఈరోజు ఆరాధనలో ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఈరోజు మనం తీసుకుంటున్నాం ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని. మొత్తంగా ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. మంచిది, ఆయన చెప్పిన మాటలు వదిలేద్దామా? త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పిన మాటలు వదిలేస్తే ఉపయోగం ఏముంది? కనుక త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు, ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా మనం ఉన్నప్పుడే ఇప్పుడు మీరు దీనికి అర్హులు, దీనికి యోగ్యులు. కనుక మీ ముందుకు వస్తున్న రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకునే ముందు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి, తప్పు కాదు. అది జ్ఞాపకం చేసుకుంటూ నేను కూడా ప్రభువ నీ అడుగుజాడల్లో నడవటానికి సిద్ధపడుతున్నాను, ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నంలో నీ సహాయాన్ని నాకు అనుగ్రహించు అని మీరు మనసులో ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయంతో మీరు ప్రభు బలిలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.